ఎవరు చంద్రబాబు మీద వేదికలు పెట్టి వేదికలపైన గట్టిగా నిలదీస్తున్నారో వారి పేర్లను టీడీపీ పార్టీ వర్గాల నుంచి, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వీళ్ళంతా సేకరిస్తారు. సేకరించి ఈ జాబితా ఆధారంగా, ఈ తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా, ఈ జాబితాల ఆధారంగా ఎస్పీలతో వీళ్ళు ఫాలో అప్ చేస్తారు. ఈ తప్పుడు ఫిర్యాదులు అందగానే కనీసం విచారణ కూడా లేకుండా ఆ ఫిర్యాదు చట్ట ప్రకారం నేరం కిందకు వస్తుందా లేదా అన్నది కూడా చూడకుండా వారిని అరెస్టు ఇల్లీగల్గా చేస్తూ ఉన్నారు. అరెస్టు చేసిన తర్వాత కూడా కోర్టుకు హాజరుపరుస్తూ ఉన్నారా అనంటే అది కూడా పరచడం లేదు. హీబియస్ కార్పస్ వేయాల్సిన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది. తమ వద్దే పెట్టుకుంటున్నారు, కళ్ళకు గంతలు కడతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఉన్నారు, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. మళ్ళీ కింద ఈ పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు అనంటే వీళ్ళు కొట్టడం, కొట్టిన తర్వాత దాన్ని వీడియో ఫిల్మ్ తీయడం, తీసిన తర్వాత వీళ్ళు పైనున్న ఈ జట్లకు, పైనున్న వీళ్ళందరికీ పంపించడం, చేసినాము కొట్టాము చూడండి, తిలకించండి, ఆనందించండి అని సేడిజం ప్రదర్శించడం. ఈ రకంగా థర్డ్ డిగ్రీ దెబ్బలు కూడా చూపిస్తూ ఉన్నారు మెజిస్ట్రేట్ల దగ్గర. ఎఫ్ఐఆర్లు కూడా అప్లోడ్ చేయడంలా, ఎఫ్ఐఆర్లు అప్లోడ్ చేస్తే న్యాయ ప్రక్రియలో ఫాస్ట్గా వేగంగా జరుగుతుందనే ఉద్దేశంతో ఎఫ్ఐఆర్ కూడా స్లో డౌన్ చేసి, ఎఫ్ఐఆర్ న్యాయ ప్రక్రియ కూడా స్లో డౌన్ చేసే భాగంలో ఎఫ్ఐఆర్ అప్లోడింగ్లో కూడా జాప్యమే. ఎఫ్ఐఆర్ కోసం బాధితుల బంధువులు నేరుగా పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఎంతో కష్టపడి న్యాయవాదులు వీళ్ళని ఎవరైనా బయటకు తీసుకుని వస్తే ఇంకో కేసు పెట్టి మళ్ళీ అరెస్ట్ చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు అరాచకాలు ఇంతటితో ఆగిపోవడంలో, ఎమ్మెల్యేలపైన, మాజీ మంత్రులపైన కూడా ఇదే, సినీ దర్శకులపైన కూడా ఇదే రకమైన పరిస్థితి మనం అంతా చూసాం. మనం చెప్తా ఉన్న రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తోటలో దగ్గరుండి ఎస్పీ ప్రోద్బలంతో దగ్గరుండి సిఐ అక్కడికి పోయి ఆయన తోటలో నాటు తుపాకులు పెట్టే కార్యక్రమం చేసి, తోటలో పనిచేస్తూ ఉన్న ముసలాయమ దాదాపుగా 60 ఏళ్ళ వయసులో ఉన్నాయి, కొట్టి ఒప్పించే క్రయర్ కార్యక్రమం కూడా ఆయనతో చేయించే ప్రయత్నం చేస్తే మెజిస్ట్రేట్ దగ్గర ఆయన దెబ్బలు చూపించి జరిగిన విషయం చెప్తే మెజిస్ట్రేట్ తిట్టి పంపించాడు సిఐని. 10 రోజుల వారం రోజుల కింద జరిగిన ఘటన ఇది. రాష్ట్రంలో ఈ మాదిరిగా పరిస్థితులు ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ చూసినాం, వీళ్ళ సినిమాలు తీస్తే తప్పులా, వీళ్ళు ఏం సినిమా తీసినప్పుడు వివేకమని ఏ సినిమా తీస్తే తప్పులా, వీళ్ళు ఏం చేసినా వీళ్ళు ఐటీడీపీ ద్వారా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని రన్ చేసినా నష్టంలా, తప్పులా, వీళ్ళు ఎవరి మీద ఏ రకమైన మాట్లాడినా తప్పులా. రాంగోపాల్ వర్మ చేసిన సినిమాకు సెన్సార్ బోర్డు అప్రూవల్ ఉంది, సెన్సార్ బోర్డుకు పోయింది, సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చింది, అప్రూవల్ వచ్చినాకనే రిలీజ్ చేసినాడు. ఇంకా మళ్ళీ ఆయన సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు రిలీజ్ చేసిన సినిమాకులో ఆయన సినిమా తీయడం తప్పు అన్నట్టుగా నువ్వు ఆయన మీద నువ్వు కేసులు పెడితే, ఆయన నువ్వు పిలిపించే కార్యక్రమం చేస్తూ ఉంటే, ఆయన నువ్వు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇల్లీగల్ డిటెన్షన్ కాదా ఇది? సెన్సార్ బోర్డులు ఎందుకున్నాయి? సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు చేస్తూ ఉండేది ఏంది? మళ్ళీ ఫిల్మ్ ప్రమోషన్ అంటావు. నీకు నచ్చిన వాళ్ళని మాత్రం ప్రమోట్ చేస్తే ఫిల్మ్ ప్రమోషన్, మిగతా వాడు ఎవడైనా కానీ నీకు వ్యతిరేకంగా సినిమా తీసినా ఏమాత్రం వ్యతిరేకత ఉన్నా కేసులు పెట్టడం, అరెస్టు చేయాలని ప్రయత్నం చేయడం, ఇది రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితి. సార్, ఆర్జీవీ నోటీసులకి స్పందించకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన ఒక్కళ్ళే గారు, మిగతా చాలా మంది కూడా విచారణకు రమ్మంటే రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారని చెప్తున్నారు. పోలీసులు ఆ విధంగా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా, లేకపోతే ఏంటి అసలు? అంటే చిత్తశుద్ధి లేదా పోలీసులకు వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కానీ, లేదంటే వాళ్ళకి తిరుగుతున్నారా ఏంటి సార్? లెట్ ద పోలీస్ డూ దేర్ జాబ్, లెట్ మీ డూ మై జాబ్. నా పని నేను చేసుకుని వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. గత గవర్నమెంట్ లో అయితే ఎక్కడున్నా కదా పట్టుకొచ్చేవాళ్ళు, మాత్రం పోలీసులు చెప్తున్నారు వాళ్ళు ఢిల్లీ నుంచి కూడా పట్టుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అలా అనిపించట్లేదా ఇప్పుడు? ఇప్పుడు చంద్రబాబు గారి మీద నందిగామలో దాడి చేసిన వాళ్ళు సింపుల్ గా కోర్టుకి వెళ్ళి వచ్చి మేము బయటకు వచ్చేసామని చెప్పి కాలర్ ఎగరేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే నేను ఒకటి లా అండ్ ఆర్డర్ హోమ్ నేను ఆల్రెడీ చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది, మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. కూటమి ప్రభుత్వం కాబట్టి కరెక్టే. అలాగే ఇప్పుడు నేను పంచాయతీరాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను. కొన్ని ఇది మా ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పిన అన్ని ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా. సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి దాదాపు 1750 కోట్ల రూపాయలు ముడుపులు ముట్టినట్టుగా అమెరికన్ న్యాయస్థానంలో అభియోగాలు నమోదైనాయి. దానిపైన దీనిపైన అది నేను లాస్ట్ 2-3 డేస్ నుంచి ఒకసారి మొత్తం పరిశీలిస్తా ఉన్నాను.
ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద కలిసి సమిష్టి ఒక నిర్ణయం మన అభిప్రాయం. ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్, అంటే ఏదో ఉనికిపోతున్నాను, మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ, వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, సి ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన. ఇక్కడ విచిత్రం ఏంటంటే, 1 ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ జూరిస్డిక్షన్స్లో 4 ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. సో ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలాగ, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం, కానీ నాకు కానీ నా మనుషులకు కానీ ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న అలోబుల్ లాస్ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామిన ఏం జరుగుతుందంటే, పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దేర్ యూ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్లో జరుగుతుంది, ఎక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లా. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని, ఒక వే, అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయొచ్చు, చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు, బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది, దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, ఐ మీన్ సారీ బిలీవ్ ఇన్ దట్ అండ్ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ నేను, ఇక్కడ జరిగింది ఏంటి, నేను ఒక, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు, అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను, ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 ఇయర్ తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 వీక్లో అన్నీ అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు అదే దాన్ని. సో విచ్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పసెస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు. ఇది అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే మీరు మర్డర్లు గేడర్లు ఇన్ని జరిగి సంవత్సరాలు తీసుకుని